బాలీవుడ్ లో రమ్య కృష్ణకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆమె సినిమాలు అనగానే నరసింహ నుంచి తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఆమె ప్రతి సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకు ఆమె నటన పరంగా చాలా వరకు నచ్చుతుంది. బాహుబలి సినిమా తర్వాత ఆమె రేంజ్ బాగా పెరిగింది అనేది వాస్తవం. ఆమె నటనకు ఇక ఆ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. బాహుబలిలో శివగామి దేవిగా రమ్యకృష్ణ విరోచిత నటనకు ప్రపంచ సినిమా ఇక అభిమానులు అందజేస్తూ జేజేలు కొట్టారు. అసలు ఆ పాత్రకు ఆమె తప్ప మరొకరిని ఊహించుకునే పరిస్థితి లేనట్టుగా ఆమె విశ్వరూపం చూపించారు. ఆ సినిమా తర్వాత రమ్యకృష్ణ తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చినా ఆమె తమిళ సినిమా మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. ప్రస్తుతం ఆమెకు ఒక ఆఫర్ వచ్చింది. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమాకు గాను ఆమెను ఎంపిక చేశారు అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాలో నటించేందుకు ఆమె ఇక ఓకే చెప్పలేదని ఇక సమాచారం. ఎన్టీఆర్ తో నా అల్లుడు అనే సినిమా చేశా కానీ ఆ తర్వాత తన కెరీర్ ఇబ్బంది పడింది అని చెప్పుకొచ్చింది. ముళ్ళపూడి వర ఇక దర్శకత్వం వహించిన ఆ సినిమా సరిగా ఆడలేదు కూడా. ఇక మంచి పాత్ర ఇవ్వాలని త్రివిక్రమ్ చూసినా సరే ఆమె మాత్రం అందుకే ఓకే చెప్పలేదు అని సమాచారం. ఆమె పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది అని, ఆ పాత్ర సినిమాలకే ఇక హైలైట్ గా నిలుస్తుంది అని చెప్పినా సరే ఆమె ముందుకు రాలేదు అని అంటున్నారు. ఇక నా అల్లుడు సినిమాకు ఆమెకు నా అల్లుడు సినిమా ఆమెకు అతి పెద్ద ఫ్లాప్ అని, ఎన్టీఆర్ తో ఇక అతనికి అంత కలిసి రాలేదని, ఎన్టీఆర్ తో సినిమా ఇక తనకు అంతగా కలిసి రాలేదని స్పష్టం చేసేసినట్లు తెలుస్తుంది. ఏదేమైనా సరే జూనియర్ ఎన్టీఆర్ తో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గర్తిస్తారు, కానీ ఇక రమ్యకృష్ణ మాత్రం దానికి భిన్నంగా చేసిందని చెప్పుకోవచ్చు.